అన్నీ నుంచి చూస్తుండగా అలా అలా ఎదిగి ఎదిగి ఈ రోజున మాస్ మహారాజ్ అంటూ తనంటూ తనకంటూ ఒక ముద్ర వేసుకుని తనకంటూ ఒక ఇమేజ్ని ఏర్పరచుకున్నటువంటి ఒక చక్కటి నటుడు. నేను ఖాళీ దొరికితే ఇతని సినిమాలు చూస్తుంటాను, ఎందుకంటే మాస్ ఉంటుంది, అటు క్లాసు ఉంటుంది, డ్యాన్సులు ఉంటాయి, అలరత ఉంటుంది, చిలిపితనం ఉంటుంది, అక్కడ వెటకారం కూడా ఉంటుందండి మనుషుల్లో. అది నాకు మరీ లైక్ చేస్తా. ఇవన్నీ మీరు చేసి మీ నుంచి నేను చేసిన ఇవన్నీ నేను చేసే కామెడీ, నువ్వు చేసే ఎటకారం ఉంటుంది అబ్బాయి అది. అందుకని సో ఎప్పుడైతే బాబీ ఈ క్యారెక్టర్కి తను ఉండాలి అనగానే నాకు భలే ఉత్సాహం వేసింది. ఎస్, నేను చేసి ఈ క్యారెక్టర్ ఢీ కొనేలాగా మళ్ళీ వచ్చేస్తాను బాబీ బయటకు, మళ్ళీ క్యారెక్టర్స్ బయటకు వచ్చేస్తున్నాయి. చెప్పద్దు కదా, వద్దు వద్దు, దాచేసాను, మింగేసాను. సో ఈ సినిమా చూడండి, మా ఇద్దరు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఎలా రియాక్ట్ అవుతాయి, ఆఖరికి ఎలాగా ఢీ అంటే ఢీకి ఉంటాయి, మళ్ళీ చెప్పేస్తానా? సరే ఓకే. బట్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగే క్యారెక్టర్స్ మా ఇద్దరివి. సెకండ్ హాఫ్లో వస్తాడు, దుమ్ము దులిపేస్తాడు, అండ్ ఫినిషింగ్ అనేది ఇంక నేను సినిమా చూసింది చెప్పేస్తే మింగేసారు. మరి సో చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్ వచ్చిందండి మా ఇద్దరు సీన్. ఎక్కడైతే రవి రజ వస్తాడో, రవితేజ, ఇంకా అక్కడి నుంచి సినిమా మరో లెవెల్కి ఏది వెళ్ళిపోయింది. అది మా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అండ్ ఆ సినిమా ఆ క్యారెక్టర్ రవితేజ కాకపోతే మాత్రం న్యాయం జరిగేది కాదు. ఇందాక బాబీ అన్నట్లుగా తన ఉండడం మూలంగానే ఆ కథకి ఇంకొక లెవెల్కి వెళ్ళడానికి ఆస్కారం కలిగింది రవితేజ క్యారెక్టర్ ద్వారా. థ్యాంక్ యూ రవి, నువ్వు చక్కగా చేసావు. ఎందుకంటే నువ్వు హీరోగా చాలా బిజీగా ఉన్నావు. నీకు ఒక విషయం తెలుసా, వరుసపెట్టి సినిమాలు తీస్తున్న వాళ్ళు ఇద్దరే ఇద్దరు, ఎవరు చెప్పు. యా, మేమిద్దరమే వరుస సినిమాలు పెట్టి చేసుకుంటాం. ఈ ఇలాంటి బిజీ సమయంలో నువ్వు దీనికి డేటు కేటాయించడం అనేది రియల్ అప్రిషియేట్. థ్యాంక్ యూ వెరీ మచ్.